హలో నేను జర్నలిస్ట్ శ్రీనివాస్ ఈరోజు ఏపీ వార్తా పత్రికలో వచ్చిన వార్తలు విశ్లేషించేద్దాం ముందుగా ఆంధ్ర ప్రభా పేపర్ చూద్దాం రెండే రెండు అంశాలు ఫటాఫట్ ఇద్దరే ఇద్దరు అధినేతలు నువ్వా నేనా విముక్త విశ్వాసమా ఇది ఎమిగన్నూరులో ఆప్యాయంగా జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో ఒక మహిళని ముద్దాడుతున్నది ఇంకోటి నెల్లూరు జిల్లాలో ప్రజాగళంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంది రెండే రెండు అంశాలట ఇద్దరే ఇద్దరు నేతలు ఫటాఫట్ అని నువ్వా నేనా విముక్త విశ్వాసమా విముక్త అంటే జగన్మోహన్ రెడ్డి పంపించటమా లేదా విశ్వాసం ఉంది ఆయన పైన అనేది ఒక వార్త ఆంధ్ర ప్రభా రాసింది ఈ రెండింటి మధ్య ఎన్నికలు ఇద్దాం జనం నోట ఇదే మాట వాలంటీర్ వ్యవస్థ సంక్షేమము ఈ రెండు జగన్ నైతిక బలాలు అభివృద్ధి మంత్రమే చంద్రబాబు ఎన్నికల తంత్రం అభ్యర్థుల ప్రభావం అంతంతే చరిత్ర తిప్పే సీనియర్ నేతలు పాచికలు వృధా ప్రయసే జగన్ చంద్రబాబు వీరిద్దరి చుట్టూనే కురుక్షేత్ర సమరం అన్నట్లు ఒక వార్తని జనం నోటా ఇదే మాట ఈ రెండింటి మధ్య ఎన్నికల యుద్ధం ఆ రెండు ఏంటంటే వాలంటీరీ వ్యవస్థ సంక్షేమం ఈ రెండు జగన్ నైతిక బలాలు అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు నైతిక బలంగా అభివృద్ధి మంత్రమే చంద్రబాబు ఎన్నికల తంత్రమని మరి ఆయన ఏం అభివృద్ధి చేసిండు ఆ మంత్రం ఏందో అభివృద్ధి చేస్తే మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఎందుకు ఓడగొట్టారు అనేది కూడా ఒకటి అంశం ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కానీ మితర సంక్షేమ కార్యక్రమాలతోని జగన్మోహన్ రెడ్డి ఒక విశ్వాసంతోనే ప్రజలు నన్ను విశ్వసిస్తారని ఆయన పోతుండడు ఆయన నేను అభివృద్ధి చేసిన నేను అభివృద్ధి అంటే నేను నేనంటే అభివృద్ధి అభివృద్ధికి ప్రదాతం నేనని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటున్నారు మరి అభివృద్ధి ప్రదాతను రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు ఓడించారు అభివృద్ధి ఎక్కడుంది అనేది ఇప్పుడు జనం అర్థం చేసుకుంటున్న పరిస్థితి నేను అన్నీ ఇచ్చాను చంద్రబాబు ఏమి ఇచ్చాడు మంచి చేసిన మా మీ ప్రభుత్వానికి రక్షాబంధన కట్టండి అక్కా అక్కాచల్లంలోకి సీఎం జగన్ పిలుపు సామాజిక న్యాయం వైసీపీకే ఓ ఇంద్ర పెత్తందారులందరూ ఓ వైపు చేరారు వారితో యుద్ధానికి నేను సిద్ధం మీరు సిద్ధమా ఎమ్మిగన్నూరు సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అడుగడుగున జగన్ జగన్కు జనం నిరాజనం అంట నేను అన్నీ ఇచ్చాను చంద్రబాబు మీకేమిచ్చిండు అని జగన్మోహన్ రెడ్డి ప్రజలను అడుగుతుండు మంచి చేసిన మీ ప్రభుత్వానికి రక్షాబంధనం కట్టండి అని అక్కా చెల్లెమల్ని అవ్వల్ని అడిగిండట మొత్తానికి జగన్ పిలిపించిండు సామాజిక న్యాయం వైసీపీకి ఒక ఇంద్రధనసు లాంటిది అని ఆయన ఇది మొత్తానికి వెళ్తే పెత్తందారులు వైపు చేరారు వారితో యుద్ధానికి నేను నేను సిద్ధంగా ఉన్నా మీరు సిద్ధంగా ఉన్నారా అని ప్రజల్ని జాగ్రత్త పరుస్తుండ్రు ప్రజల్ని చైతన్యపరుస్తున్నాను ఎమగన్నర్ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా విశ్వాసంగా నేను మాట్లాడిన పరిస్థితి ప్రజల్ని ఒకటే అడుగుతున్నా నేను మంచి చేసి ఉంటే నేను ఈ యాభై ఎనిమిది నెలల్లో మీకు చేసిన మంచి మీకు గుర్తుంటే మీకు చేసిన మంచి మంచి అనిపిస్తే నేను చేసిన ప్రతి పని మీకు మంచి అనిపిస్తే నా కోటేయండి నన్ను ఆశీర్వదించండి నాకు రక్షాబంధన్ కట్టండి అని చెప్తుండు వాళ్ళంతా కలిసి ఒకవైపు పెత్తందారులంతా వైపు చేరారు నేను మీ వైపు ఉన్నా మీరు ఆ యుద్ధానికి సిద్ధమా లేదా అని ప్రజలను అడిగిండు ప్రజలు యుద్ధానికి సిద్ధమా అని చెప్పారు ఇది ఏమని చెప్తుండు ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తుండు పన్నెండు డిఎస్సీలు ఇచ్చాం మీరు ఒక్కటైన పెట్టారా రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం ఐదేళ్లుగా ప్రజలకు అన్ని కష్ట నష్టాలే అందుకే ప్రజాగళంతో వచ్చాను వైసీపీ ప్రభుత్వం ఇక ఇంటికే ఫ్యాను డస్ట్బిన్కే వివేక హత్య కేసులో నిందితులను ఊరేగిస్తున్నారు న్యాయం కోరిన చెల్లెలపై కేసుల బనగాన కావలి ఉదయగిరి ప్రజాగళం సభలో చంద్రబాబు నాయుడు పన్నెండు డిఎస్సీలు ఇచ్చాడట ఎప్పుడు ఈయన జీవితం మొత్తంలో పన్నెండు డిఎస్సీలు ఇచ్చినా నువ్వేమిచ్చినావు ఎక్కడ డిఎస్సీలు ఏం కథ ఎడిపోయింది అనేది ఇవాళ అర్థం కానీ పన్నెండు డిఎస్సీలు అట ఇచ్చినావు మీరు ఒకటైన ఇచ్చారా రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు నిర్వీరాయినాయి ఐదేళ్లుగా ప్రజలకు అన్ని కష్ట నష్టాలు అట ప్రజలకు ఉన్నాయో కానీ తెలుగుదేశం పార్టీకి ఉన్నాయి ఐదేళ్ళుగా కష్ట నష్టాలు ఎందుకంటే పవర్ పోయింది కాబట్టి అందుకే ప్రజాగళంతో నొచ్చిండట బీజేపీ అనే గళాన్ని పెట్టుకొని ప్రజాగళంతో వచ్చిన అంటుండు భారతీయ జనతా పార్టీ అనే పార్టీని తిట్టుని తిట్టి తిట్టకుండా మళ్ళీ అదే పార్టీతో పొత్తు పెట్టుకొని వచ్చి ప్రజాగాళంతో వచ్చిన అంట ఎక్కడ ప్రజాగాలం ఎక్కడ బీజేపీ పార్టీ ఎక్కడ కథ నువ్వు తిట్టిన తిట్లేంది నువ్వు పొగిడి పొగిడలేని ఏది ప్రజాగాలం ఏది తిట్లు ఏది పొగడతా అనేది ప్రజలకు అర్థం కాని పరిస్థితులు ఇవ్వాలన్నారు ఏపీలో ఇది ఆయన మాట్లాడిన పరిస్థితి ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి ఇంకోటి బీజేపీ అభ్యర్థులు చిక్కులు కూటమి నేతల నుంచి తలనొప్పులు సీటు తమకే వాళ్ళంటే ఆందోళనలు స్వపక్షం నుంచి కొన్ని చోట్ల అసంతృప్తి సర్దుబాట్లపై దృష్టి సారించిన కూటమి నేతలు బీజేపీ అభ్యర్థులు పది మందికి టికెట్లు ఇచ్చారు పది మంది టికెట్లు అనౌన్స్ చేశారు ఆరు ఎంపీ టికెట్లు అనౌన్స్ చేశారు ముఖ్యంగా ఎంపీ అభ్యర్థులు ఏం కానీ ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో కిరికిరి మొదలైంది ఇటు టికెట్లో బీజేపీకి ఇచ్చినట్టే ఇచ్చిండు అటు టీడీపీ కేటర్ని టీడీపీ నాయకులను ఎగేస్తాడు చంద్రబాబు నాయుడు అనేది బీజేపీ నాయకత్వం అభియోగం అవుతుంది ప్రజలు అనుకుంటున్న పరిస్థితి బీజేపీకి ఎక్కడైతే టికెట్లు ఇచ్చారో అక్కడ టికెట్లు ఇచ్చిన దగ్గర టీడీపీ నాయకులు నగదోలుస్తూ ఇండిపెండెంట్గా పోటీ చేస్తాం అని థ్రెటెన్ చేయటం మేము రెబల్గా పోటీ చేస్తాం అని త్రెటన్ చేయటం అక్కడ కంట్రోల్ చేసే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు లేడు అంటే ఆయన టికెట్లు ఇచ్చినట్టు ఇయడం ఇది ఎప్పుడు ఉంటుంది పొత్తులో ఉన్న వాళ్ళకి టికెట్లు ఇచ్చినట్టు ఇస్తాడు మళ్ళీ రెబల్గా పోటీ ఇంకోటో ఇంకోటో ఇంకోట ఫ్రెండ్లీ కాంటెస్ట్ అంటాడు ఇది మొత్తానికి వాళ్ళకైతే బీజేపీకి చిక్కులే ఉన్నాయట మరి చిక్కులే ఉంటాయి చంద్రబాబు నాయుడు గారితో పొత్తు అంటేనే ఎట్లా ఉంటుంది ఎందుకంటే గతంలో చాలా పార్టీలతో పెట్టుకోండి ఆయన కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోండు తోని పొత్తు పెట్టుకోండు ఇదే బీజేపీతో పొత్తు పెట్టుకోండు రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోండు పొత్తులు అనేది ఆయన కొత్త కాదు ఎత్తులు అనేది కొత్త కాదు జిత్తులు అనేది కొత్త కాదు ఇవన్నీ కామను ఈ జిత్తుల్లో ఎత్తుల్లో పొత్తుల్లో నష్టపోయేది వేరే పార్టీ నష్టపోద్దు తప్ప ఆయనకు ఆయన మేలు చేసుకోవడానికి చూస్తాడు ఇది అందరికీ తెలిసిందే ఇది ఒక వార్తగా ఆంధ్ర ప్రభా ఇచ్చింది దీనికి సంబంధించి ఆంధ్ర ఇచ్చింది ఇంకోటి మనం లాస్ట్లో ఇంకొక వార్త ఉంది అద్భుతం టైగర్ ఎంపైర్ అంట ప్రభుత్వ ఉద్యోగులు ప్రచారంలో కనిపించొద్దు ఎలక్షన్ కమిషన్ చెప్తుంది ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు కూడా ప్రచారంలో కనిపించొద్దు కనిపిస్తే యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఒక వార్తని ఆంధ్ర ప్రభా ఇచ్చింది ఇది ఆంధ్రప్రభాకు సంబంధించి నెక్స్ట్ ఆంధ్రప్రభా పేపర్ ఇది నెక్స్ట్ విశాలాంధ్ర చూద్దాం విశాలాంధ్రలో కోటంలో కుంపట్లు సర్దు సీట్ల సర్దుబాటు అస్తవ్యస్తం బలాలు బేరీజు వేయకుండా కేటాయింపులు ధన బలానికి టికెట్లు మూడు పార్టీలను రగులు అసంతృప్తి బుజ్జగింపులపై అధినేత ల దృష్టి వైసీపీ ప్రభుత్వానికి గద్దె నింపడమే లక్ష్యంగా కూటమిగా ఏర్పడిన టీడీపీ జనసేన బీజేపీలో సీట్ల సర్దుబాటు వ్యవహారం అస్తవ్యస్తంగా ఉండటంతో మూడు పార్టీలను అసంతృప్తి రగులుతుంది ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం ధనబలానికి అగ్రపేట వేయడం పార్టీ బలాలు బేరి వేయకుండా సీట్ల సర్దుబాటు చేసుకోవడం వంటి పరిణామాలు ఆయా పార్టీలో చిచ్చు రేపుతున్నాయి మూడు పార్టీల మధ్య కుదిరిన ఎన్నికల పొత్తుల భాగంగా జనసేన పార్టీకి ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు ఎంపీ స్థానాలు కేటాయించగా బీజేపీ పది శాసనసభ ఆరు పార్లమెంట్ స్థానాలు టీడీపీ కేటాయించింది మిగిలిన పదిహేడు ఎంపీ నూట నలభై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి టీడీపీ పోటీ చేస్తుంది జనసేనకి సీటు కేటాయించిన వాటిలో మూడు నియోజకవర్గాల మినహా మిగిలిన అన్ని స్థానాలకు కూటమి పార్టీలు అభ్యర్థులు ఖరారు చేసాయి అయితే సీట్ల సర్దుబాటులో ఎంపికలు ఆయా నియోజకవర్గాలు పార్టీ నేతల మెజార్టీ అభిప్రాయాలను పరిణామలోకి తీసుకోకుండా కేవలం ఆయా పార్టీల అధినేతలు కూర్చొని వారికి నచ్చిన మెచ్చిన అంశాల ఆధారంగా సీట్లు కేటాయించడం చేయడం పార్టీ నేతల అసమతి కారణం అది ఇది అనమాట మనం ఫస్ట్ నుంచి అనుకునేది ఇల్లు అధినాయకత్వం ఇంట్లో కూర్చొని గదిలో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని మేము సీట్లు సర్దుబాటు చేసినాం పలానా సీటు బీజేపీకి ఇచ్చినా పలానా సీటు జనసేనకి ఇచ్చినా నా ఇష్టం వచ్చినట్టు బీజేపీతో పొత్తు పెట్టుకున్నా నా ఇష్టం వచ్చినట్టు ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకున్నా చంద్రబాబు నాయుడు అంటే కింద కేడరు అసంతృప్తితో రగులుతున్న పరిస్థితి అది ఇప్పుడు బయటపడుతుంది టికెట్లు అనౌన్స్ అయిన తర్వాత ఇది మొత్తం మీద కూటమిలో కుంపట్లు ఈ కుంపట్లు ఉంటాయి ఉంటాయి ఎలక్షన్ అయిందా ఉంటే ఆ కుంపటి మొత్తం తెలుగుదేశం పార్టీని దహనం చేసిన ఆశ్చర్యం లేదు ఆ దహనానికి కార్యక్రమం జరుగుతూనే ఉంది కుర్చీలు గిర్చీలు ఫ్లెక్సీలు గాలబెడతాను ఇది ఇది మనం అనుకున్నదే ఈ కుంపటి ఎందుకంటే ఈ కూటమి అనేది ప్రజల కార్యకర్తల అభిష్టం మేరకు జరిగిన కూటమి కాదు చంద్రబాబు నాయుడు అభిష్టం మేరకు జరిగింది కాబట్టి కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నాం నాయకులు వ్యతిరేకిస్తున్నాం ఈ కుంపటి ఉంటేనే ఉంటుంది కూటంలో కుంపట్లు ఉంటాయి ఆ కుంపటి మంటగా మారిది మంటలో దహనం అయిపోయే పరిస్థితి కూడా ఉంది ఇంకోటి గిరి గ్రామాల్లో దాహం కేకలు ఎండిన బోరు బావులు మంచినీటి పథకాల అలంకారప్రాయం చుక్క నీటి కోసం మైళ్ళ దూరం నడవాల్సిందే గిరిజనులకు గడ్డలు వాగులే దిక్కు పట్టించుకొని పాలకులు అధికారులు ఇది గిరి గ్రామాలంటే గిరిజన ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో పాపం దాహం కేకలట ఇట్లా బిందెలు పట్టుకుని కిలోమీటర్లు పొడబోయి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఉందని ఒక వార్తను విషయాలు ఆంధ్రపై పేపర్ రాసింది సమ అంటే ఏజెన్సీ ప్రాంతంలో దానికి సంబంధించిన వార్తను చదువుదాం ఎండాకాలం మొదలక ముందే అల్లూరు సీతారామరావు జిల్లాలోని అనేక గిరిజన గ్రామాల్లో దాహం కేకలు వినిపిస్తున్నాయి జిల్లా ఏజెన్సీ గ్రామాల్లో గిరిజనులు గుక్కెడ నీటి కోసం చెట్లు పుట్టలు దాటుకొని కిలోమీటర్ల ద్వారా నడిచి వెళితే వెళుతూ గిడ్డలు వాగులను ఆశ్రయిస్తున్నారు వేసవికి ముందే గ్రామాల్లో మంచినీటి ఎద్దడి లేకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని అధికారులు చెప్పిన మాటలు ప్రకటనలకు పరిమితమై వ్యవసాయ ప్రారంభంలోనే గిరిజనులు నీటి ఎద్దడి ఎదుర్కోక ఎదుర్కోక తప్పని పరిస్థితి ఏర్పడిందని ప్రస్తుతం గిరిజన గ్రామాల్లో దుస్థితి చూస్తే అర్థమవుతుంది ఏ గ్రామంలో చూసినా నీటి కోసం ప్రజలు తిప్పలు పడుతుండట ఇది వాస్తవంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ప్రభుత్వ అధికారులు దీనిపై దృష్టి పెట్టాలి గిరిజన గ్రామాల్లో మార్చి నెలలోనే కిలోమీటర్లు పోయి బిందెలు పట్టుకొని వాగులు వర్రెలు లేమట పోయి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఉంటే మార్చి నెలలో ఏప్రిల్ ఉంది మే ఉంది వాళ్ళకి దిక్కు ఎవరు వాళ్ళకి దివానం ఎవరు ఏం ప్రభుత్వం ఏం పనులు చేస్తున్నాడు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ అధికారులు ప్రకటనలు చేస్తున్నారు మేము అన్ని జాగ్రత్తలు తీసుకోను వేసవిలో ఎదుర్కోవడానికి సమస్యలను ఎదుర్కోవడానికి అన్ని ఏర్పాటు చేసి ఏం ఏర్పాటు చేసినట్టు ఏంది ఇది మరి కాబట్టి చీఫ్ సెక్రటరీయా దానికి సంబంధించి తాగునీటి శాఖకు సంబంధించిన అధికారుల మొత్తానికి దీనిపైన చర్యలు తీసుకోవాలి గిరిజన ప్రాంతాల్లో ముఖ్యంగా ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే అరకలవయి ప్రాంతంలో అల్లూరు సీతారామరాజు ఇక రెండు నెలలు ఏ విధంగా ఉంటుందో వాళ్ళ పరిస్థితి ఏంది దాహానికి కేకలేసే పరిస్థితి ఉందని దాహం కేకలు అని చెప్పి ఇచ్చారు ఇది చాలా దురదృష్టకరం దీనిపైన ఇప్పుడు చీఫ్ సెక్రటరీ కానీ ఆ నీటిపారుదల శాఖ అధికారులు కానీ మంచినీటి శాఖ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కానీ చర్యలు తీసుకోవాలి ఆ చర్యలు తీసుకొని వాళ్ళకు మేలు చేసే కార్యక్రమం చేయాలి ఇప్పుడు ఇన్ని వ్యవస్థల నుండి వాళ్ళు దాహంతోనే చచ్చిపోతే ఇక అసలు ఈ వ్యవస్థలకు అర్థమైంది వ్యవస్థ ఉండేందుకు లేకెందుకు అనేది కాబట్టి దీనిపైన తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం దీనిపైన ప్రభుత్వ అధికారులు స్పందించాలి నెక్స్ట్ దిశ పేపర్లో దిశ పేపర్లో కూటమి పేరుతో కుట్రలు చేస్తున్నారు జాగ్రత్తగా ఉండాలని సీఎం జగన్మోహన్ రెడ్డి టీడీపీ జనసేన బీజేపీ కూటమి పైన చెప్తుండు కూటమి పేరుతోని కుట్రలు చేసే కార్యక్రమం వస్తుంది ప్రజలు తస్మాత్ జాగ్రత్త అంటూ ఆ తస్మాత్ జాగ్రత్త మరి ప్రజలు ఏం చేస్తారో చూడాలి మొత్తానికైతే టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్ అయింది తొమ్మిది అసెంబ్లీ నాలుగు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులు ప్రకటించారు దానికి సంబంధించిన ఒక వార్తని దిశ పేపర్ ఇచ్చింది కూటమి బలహీన అభ్యర్థులకు అభ్యర్థులపై ఐవీఆర్ఎస్ అస్త్రం సర్వేలో వెనకబడితే సీట్లు క్యాన్సిల్ కూడా చేస్తారట ఇప్పుడు కూటమికి కేటాయించిన సీట్లు కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉందట ఎందుకంటే బలహీన అయిన అభ్యర్థులు ఉన్నారు అని తేలితే మళ్ళీ మార్చి వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉన్నట్టు ఒక వార్తని దిశ పేపర్లో వేశారు ఇది దిశ పేపర్ సంబంధించి తాడోపే తాడోపేడో తెలుచుకుంటాడు మోసం చేయడమే జగన్ పని చిన్నాన హంతకులకు వైపి వైసీపీ టికెట్ ప్రజాగలన సభలో టీడీపీ అధినేత చంద్రబాబు అని ఒకటి ఆయన తాడోపేడో తెలుచుకుంటాడంట ఇక తాడోపేడ తెలుసుకొని ఎన్నికలు గెలవటమా ఓటమా అనేది చూసుకునే పరిస్థితి వచ్చింది ఇది దిశ పేపర్ సంబంధించి దిశ పేపర్లో ఇది వార్తలు నెక్స్ట్ సాక్షి పేపర్ కదా సాక్షి పేపర్లో ప్రధానమైన ఐటమ్స్ ఏమన్నాయంటే మోసగాళ్ళను నమ్మొద్దు వారి తోకలు కత్తిరించేలా మీరు స్టార్ క్యాంపెనర్లు కావాలి ఎమ్మిగన్నూరు సభలో ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిలుపు మీ బిడ్డను మంచి చేసి ఉంటే ఆ మంచిని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఆడబిడ్డల కష్టాలు కళ్ళారా చూశా అందుకే విప్లవాత్మక పథకాలు తెచ్చా దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలకు యాభై శాతం నామినేటెడ్ బదులు పిల్లల బంగారు భవిష్యత్తు కోసం విద్యారంగంలో సంస్కరణలు అన్ని వర్గాల వారికి మంచి చేసిన ప్రభుత్వానికి రాఖీ కట్టండి మళ్లీ ఆ ముగ్గురు మోసాలు చేసేందుకు కూటమిగా వస్తున్నారు వ్యవసాయం దండగా బాబు ఓవైపు భూమి పుత్రుడనైనా మీ బిడ్డ మరోవైపు పేదల తలరాతలు మార్చే ఈ ఎన్నికల్లో ఆలోచించి ఓటేయండి అని చెప్పి ఆ మోసగాళ్ళను నమ్మొద్దు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న ఎమ్ బహిరంగ సభలో మాట్లాడుతూ చెప్పిండు వారి తోకలు కత్తిరించేలా మీరే స్టార్ క్యాంపెయిన్లుగా మారండి అని చెప్పి ఆయన చెప్పిండు మీ బిడ్డ మంచి చేసి ఉంటే ఆ మంచిని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి మీరే స్టార్ క్యాంపెయినర్ నాకు వేరే స్టార్ క్యాంపెయిన్ లేరు ఆడబిడ్డల కష్టాల కళ్ళు కష్టాలను కళ్ళారా చూసి అందుకే విప్లవతకమైన పథకాలు ఇచ్చాను అని చెప్పి పిల్లల బంగారు భవిష్యత్తు కోసం విద్యారంగంలో సంస్కరణలు కూడా తీసుకొచ్చాయని చెప్తుండు ఇది లక్ష గళాల గర్జన అంటూ ఒక వార్త చంద్రబాబు ఈరోజు సింగమరణకు వెళ్ళారు వైఎస్ఆర్సిపి ఓ టిప్పర్ డ్రైవర్కు టికెట్ ఇచ్చిందని హేళన చేసే చేసి తోలనాడారు ఆ పిల్లోడు చదువుపై కూడా తప్పులు చెప్పారు అవునయ్యా పేదవాడికి టికెట్ ఇచ్చాం తప్పేముందయ్యా చంద్రబాబు వీరాంజనేయులు టిప్పర్ డ్రైవరే కాదని చెప్పలేదు కానీ అతను చదివింది చంద్రబాబు కంటే పెద్ద చదివే ఎంఏ ఎకనామిక్స్ చదివి బీఈడీ కూడా చేశారు చంద్రబాబు హయాంలో ఉద్యోగాలు దొరక్క టిప్పర్ డ్రైవర్గా తన కాళ్లపై తన నిలబడ్డారు వీరాంజనేయులు చాలా ఏళ్ళుగా మనకు తోడుగా ఉన్నారు అలాంటి పేద కార్యకర్తకు మీ జగన్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు మీ జగన్ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు ఎంపీలలో రెండు వందల స్థానాల్లో ఏకంగా యాభై శాతం అంటే వంద సీట్లకు పైన నా ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీలకు ఇచ్చాను పేదవారికి అండగా ఉంటే ఉండాలని కోరుతున్నా అని అనంతపురం జిల్లాలో మడకసిర నియోజకవర్గం ఎస్సీలు అక్కడ మన అభ్యర్థి పేరు లక్కప్ప చంద్రబాబు అక్కడికి వెళ్ళి ఉపాధి హామీ కూలికి జగన్ టికెట్ ఇచ్చారు అని అంటారు అవునయ్యా ఉపాధి హామీ కూలి పేదవాడైనా లక్కప్పకు టికెట్ ఇచ్చాం జగన్కు చంద్రబాబు మధ్య ఇదే తేడా అని మాది పేదల పార్టీ అని ఆయన చెప్పిండు మొత్తానికి ఒక టిక్ టిప్పర్ మడకశిర కాన్సెన్సీలో ఒక టిప్పర్ డ్రైవర్కి సింగమనాయి సింగమనాయి కాన్స్టిటెన్షన్ టిప్పర్ డ్రైవర్కి టికెట్ ఇచ్చినందుకు టిప్ టిప్పర్ డ్రైవర్కి టికెట్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని అవహేళన చేసినట్టు చంద్రబాబు నాయుడు దానికి సంబంధించి ఒక వార్తని సాక్షి పేపర్ ఇచ్చింది వాస్తవంగా అది టిప్పర్ డ్రైవరా లారీ డ్రైవరా లేకపోతే ఉపాధి హామీ కూలే సంబంధం లేదు ఒక ఓటర్ అయి ఉండి ఓటర్గా భారతదేశ చట్టం ప్రకారం రాజ్యాంగం ప్రకారం అర్హత ఉంటే పోటీ చేయడానికి అర్హత చేయచ్చు ఆ అర్హత ఉన్నోడికి ఆ పేదవాడికి టికెట్ ఇచ్చే ధైర్యం పార్టీలకు ఉండాలి ఆ ధైర్యము ఆ సాహసం పార్టీలకు ఉంటే చాలు కానీ అతి సామాన్యుడు కూడా ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు చట్టసభలో కూర్చోవచ్చు సామాన్యుల గురించి పేదవాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళకి అవకాశం ఉంటుంది మీ లెక్క కాంట్రాక్టర్లకి ధనికులకి వేరే పార్టీల నుంచి వచ్చితే కోట్ల కోట్లు మద్యం కుమ్మకోణంలో ఉన్న వాళ్ళకి రిస్ట్ వాచ్లు డైమండ్ వాచ్లు జడ్జీలకి ఇచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చి అది ప్రజాస్వామ్యం అది మంచి వ్యక్తులకు ఇచ్చినాడు మీరు చెప్పుకుంటే ఆయన టిప్పర్ డ్రైవర్లకి అదేవిధంగా ఉపాధి హామీ కూలీలకి సామాన్య టికెట్ ఇచ్చి అది గెలుస్తుందా వాళ్ళతో పక్కన పెట్టండి ఆ టికెట్ ఇవ్వటం అనేది ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇప్పుడున్న వ్యవస్థలో ఒక సాహోసపేతమైన నిర్ణయం అది మామూలు విషయం కాదు ఎంత గట్స్ ఉంటే ఇవ్వాలనేది ఆయన ఇచ్చిండు గెలిపించుకుంటా అంటు అది గెలిచిన వాడిన టికెట్ ఇయ్యం అనేది సాహసం నువ్వు ఎవరైనా ఇప్పుడు నువ్వు ఇచ్చిన నూట నలభై నాలుగు స్థానాల్లో ఎవడైనా ఒక సామాన్యుడి టికెట్ ఇచ్చిన పరిస్థితి ఉందా తరతరాలుగా రాజకీయ కుటుంబాలకు నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చినావు తప్ప కోట్లు వందల కోట్లు వేల కోట్లు ఆస్తులు ఉన్న వాళ్ళకి ఇచ్చిన తప్ప ఎందుకు అంటే డబ్బులు పెట్టాలా గెలవాలనే ఒక ఉద్దేశంతో తప్ప అప్ప వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు మాగడ్డి శ్రీనివాసరెడ్డి కావచ్చు వేమిరెడ్డి రెడ్డి కావచ్చు వసంత కృష్ణప్రసాద్ కావచ్చు అంటే వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా వందల వేల కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి వాడు కండగప్పుకొని టికెట్ ఇస్తాయి ఎక్కడన్నా ఒక ఒక్క మత్స్యకి ఒక సామాన్యుడికి టికెట్ ఇచ్చినట్టుందే సుజనా చౌదరి కావచ్చు టి సీఎం రమేష్ కావచ్చు ఇట్లాంటి వ్యక్తులను మీరు పెంచి పోషిస్తూ ఒక టిప్పర్ డ్రైవర్కి ఇచ్చినందుకు వ్యవహారలుగా హేళన చేస్తూ మాట్లాడటం అనేది వాస్తవంగా అది సిగ్గుచేటు ఎట్టకేలకు టీడీపీ ఆకార జాబితా నాలుగు ఎంపీ ఆరు ఎమ్మెల్యే స్థానాలకు టీడీపీ అభ్యర్థులు పట్టిన పట్టుబట్టి భీమిలి సీటు సాధించుకున్న గంట ఇష్టం లేకపోయినా చీపురిపల్లి కళా వెంకట్రావు ఇది మొత్తానికి నిన్న ఆకార జాబితా విడుదలైంది దాని సంబంధించి బీసీలకు బాబు పోటాట బలహీన వర్గాలకు ముప్పై ఎమ్మెల్యే సీట్లతో సరి సొంత సామాజిక వర్గానికి ముప్పై రెండు సీట్లట బలైన వర్గాలకు ముప్పై నాలుగు అట సొంత సామాజిక వర్గం అంటే ఖమ్మ సామాజిక వర్గం ముప్పై రెండు సీట్లు వాళ్ళకి ఇచ్చి అంటే అర శాతం ఒక శాతం నాలుగు శాతం ఓట్లు లేని వాళ్ళకి ముప్పై రెండు సీట్లు ఇచ్చి యాభై శాతం ఉన్న ప్రజలు బీసీల పార్టీ అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ బీసీలే మాకు ఎన్ను అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ ముప్పై నాలుగు సీట్లు ఇచ్చి అవహేళన చేసింది ఎన్ను పోటు పొడిచిందని సాక్షి పేపర్ ఒక వార్త రాసింది మైనార్టీలకు కూడా మూడే కాపులకు ఒక్క ఎంపీ సీటు కూడా ఇవ్వలేదు అని చెప్పి ఒక వార్తని రాసింది దీనికి సంబంధించి అక్కడ తొమ్మిదో పేజీలు ఉంటాడు బీసీలకు ఎన్ను పోటు అట చూద్దాం బీసీలకి ఎన్నో పోటు అంటే ఎట్టెట్ల అనేది ఇది ఎట్టకేలకు ఆకార జాబితా అని చెప్పి తొమ్మిదో పేజీలో నైన్త్ పేజీ ఇది సిక్స్త్ బీసీలకు ఎన్ను పోటు ఎట్లా పొడిచిండు అనేది ఇక్కడ స్పష్టంగా రాశారు చూద్దాం బీసీలకు బాబు పోటు బలహీన వర్గాలకు ముప్పై నాలుగు ఎమ్మెల్యే సీట్లతో సరి సొంత సామాజిక వర్గానికి ముప్పై రెండు సీట్లు మైనార్టీలకు ద్రోహం కేవలం మూడే కంటి తుడుపుగా బీసీలకు ఆరు ఎంపీ సీట్లు కాపులకు ఒక ఎంపీ టికెట్ ఇవ్వని వైనాం ఇవ్వడం ఇచ్చిండు టేబుల్ నూట నలభై నాలుగు ఎమ్మెల్యే సీట్లలో బాబు మార్కు సామాజిక న్యాయం ఎంత ఉందంటే డెబ్బై ఐదు ఓసీలకి డెబ్బై ఎనిమిది ఓసీలకి ఇచ్చిండు నూట నలభై నాలుగులో డెబ్బై ఎనిమిది ఓసీలకి అంటే సగం ఓసీలు సగం ఉంటుంది జనాభా ఈ రాష్ట్రంలో సగం జనాభా లేని వాళ్ళకి సగం కంటే ఎక్కువ సీట్లు ఇచ్చిండు బీసీలకు ముప్పై నాలుగు సీట్లు సగం పైగా జనాభా ఉండి అరవై శాతం పైగా ఉన్న బీసీలకి ముప్పై నాలుగు సీట్లు ఇచ్చి అదే ఎస్సీలకి ఇరవై నాలుగు సీట్లు ఎస్టీలకి ఐదు సీట్లు మైనార్టీలకి మూడు సీట్లు అంటే ఇది ముప్పై నాలుగు ఇరవై నాలుగు యాభై ఎనిమిది అరవై మూడు అరవై ఆరు సీట్లు ఇచ్చిండు మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కలిపి అరవై ఆరు సీట్లు ఇచ్చిండు అంటే సగానికంటే తక్కువ ఇచ్చిండు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కలిపి అరవై ఆరు సీట్లు ఇస్తే ఓసీలకి వీళ్ళందరికంటే ఇరవై పది శాతం కూడా లేని ఓసీలకే డెబ్బై ఎనిమిది సీట్లు సగానికంటే ఎక్కువ సీట్లు ఇచ్చి ఈయన సామాజిక న్యాయం గురించి మాట్లాడతారు ఈయన బీసీల గురించి మాట్లాడతారు బీసీలకి నేను అది ఇస్తా బీసీలకి ఆధారాన్ని ఇస్తా బీసీలకి ఇది ఇస్తా బీసీలకి యాభై ఏళ్ళకి పెన్షన్ ఇస్తా ఎవడీ ఇవ్వండి నేను పెన్షను ఇక్కడ సీట్లు ఏం నువ్వు పెన్షన్లు ఇస్తే అంతా ఇవ్వపోతుంది ముప్పై నాలుగు సీట్లు ఇటువంటి ఇదే వైఎస్ఆర్సీపీ నలభై ఎనిమిది సీట్లు ఇచ్చింది బీసీలకి మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి కలిపి వంద సీట్లు ఇచ్చింది ఎంపీ ఎమ్మెల్యే కలిపి రెండు వందల సీట్లు నువ్వు ఇచ్చింది ఏంది మొత్తం కలిసి అరవై ఆరు సీట్లు ఇచ్చినవు అంటే ఏది సామాజిక న్యాయం ఏది బీసీ పార్టీ ఏది కాదు అనేది ఇలా ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఇది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది పదే పదే తెలుగుదేశం పార్టీ బీసీ పార్టీ బీసీలే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశమే బీసీల పార్టీ అని చెప్తూ బీసీలను మోసం చేస్తూ బీసీలకు ఎన్నుపోటు పొడుస్తూ ఇలా ముప్పై నాలుగు సీట్లకు కుదించడం అంటే ఇదే మీ సామాజిక వర్గానికి ఖమ్మ సామాజిక వర్గానికి డెబ్బై ఐదు సీట్లు ఓసీకి ఇస్తే అందులో మెజార్టీ సీట్లు ఖమ్మ సామాజిక వర్గానికి ఇచ్చినాం అంటే నీకు నీకు కుల పైన ఏం ప్రేమ ఉంది కుల ప్రీతి ఎట్లా ఉంది బంధు ప్రీతి ఎట్లా అనేది దీన్ని బట్టి అర్థమైంది మీరా సమాజాన్ని ఉద్ధరించేది మీరు పేద ప్రజల గురించి అనేది ఇలా ఏపీలో ఉన్న ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి ఎంపీ సీట్ల ఓసీలకి ఎనిమిది సీట్లు బీసీలకి ఆరు సీట్లు ఎస్సీలకి మూడు సీట్లు టీడీపీ అభ్యర్థులు ఓసీలకి ఎనిమిది సీట్లు అట అంటే సగానికంటే ఎక్కువ ఇచ్చిండి సీట్లు పదిహేడు సీట్లు ఎనిమిది సీట్లు వాళ్ళకే ఇచ్చా బీసీలకు ఏమి ఇచ్చిండు ఆరు సీట్లు ఇచ్చిండు అంటే ఏం సామాజిక న్యాయం ఎటుపోతుందో వ్యవస్థ అనేది అలా ఏపీలో ఉన్న ప్రజలు మాట్లాడుకున్న పరిస్థితి నేను సామాన్య కార్యకర్తను జగనన్న నన్ను గుర్తించి టికెట్ ఇచ్చారు మడకసిరా అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఎస్ఎల్ ఈరా లక్కప్ప పేదలు సామాన్యులకు ను గుర్తించి వారిని ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పేదల పట్ల ప్రేమాభిమానాలకు నిదర్శనమని శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎస్ఎల్ ఈరలక్కప్ప చెప్పారు తాను పార్టీలో అతి పేద సామాన్య అని చెప్పారు సమస్యలను అధికారులకు చెప్పుకోవడానికి ప్రభుత్వ కార్యాలయకు వచ్చే ప్రజలకు నిస్వార్థంగా అర్జీలు ఆశిస్తూ వారి అభిమానాన్ని పొందినానని తెలిపారు ఇలా ప్రజలకు నిస్వార్థంగా చేయవలసిన తనను సేవ చేస్తున్న తనను సీఎం జగనన్న గుర్తించి పార్టీ టికెట్ ఇచ్చారని తన దగ్గర రూపాయి కూడా లేదన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి హామీలు ఇచ్చిన పక్క ఇంట్లోనే ఉంటున్నానని నాయకులకు అధికారులు ఇంటికి వస్తే వేయడానికి కుర్చీలు కోడలేవట ఎవరన్నా నాయకులు అధికారులు ఇంటికి వస్తే కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవు అట పాపం అట్లాంటి అతి సామాన్య కార్యకర్తగా మడకసిరిలో ఈర్ల కప్పని ఆయనకి టికెట్ ఇస్తే చంద్రబాబు నాయుడు అవహేళన చేస్తానట నేను సామాన్య కార్యకర్తనే అతి సామాన్యులు గుర్తించి టికెట్లు ఇయటమే జగన్ అన్న యొక్క సామాజిక న్యాయం అని ఆయన చెప్తున్నాను ఇది మడకసిరి నియోజకవర్గానికి సంబంధించి ఇంకోటి వైఎస్ రాజశేఖర రెడ్డి కుర్చీలు కూడా లేవు అలాంటి తమ తనకు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వడం చాలా గొప్ప విషయం అని చెప్పారు మడకసిర నియోజకవర్గంలో టీడీపీ వారు వంద కోట్లు ఖర్చు పెట్టినా తనను జగనన్న అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు ఇది ఆయన చెప్పేది వంద కోట్లు ఖర్చు పెట్టినా జగనన్న చేసిన సంక్షేమం అభివృద్ధి అని గెలిపిస్తుంది దాంట్లో డౌట్ లేదు అని చెప్పి ఆయన చెప్తుండు ఇది బాబు దురహంకారం మరోసారి బహిర్గతం పేదలు దళితులు అంటే చంద్రబాబుకు చాలా అలుసు తరచు వారిని వేళం చేస్తూ నా బాబు ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అంటూ హేళన లోక తోకలు కత్తిరిస్తా అంటూ నాయి బ్రాహ్మణపై చిందులు తాజాగా సింగమండీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారట దానిపైన బాబు దురాంకారం మరోసారి బహిర్గతం అయింది అని అయింది అని చెప్పు వారు మాట్లాడిన పరిస్థితి సాక్షి పేపరు అది ఒక వార్తగా ఇచ్చింది ఇది సాక్షి పేపర్కి సంబంధించి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చినా ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చు అలాంటి పిటిషన్ విచారణత ఉంది అని జస్టిస్ మల్లికార్జున స్పష్టం ఫార్టీ వన్ సిఆర్పిసి ఫార్టీ వన్ ఏ నోటీస్ అని ఈ మధ్య బాగా ప్రచారంలోకి వచ్చింది ఏదైనా ఒక పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయి కేసు నమోదైతే ఒక వ్యక్తి పైన అక్యూజుడ్ పైన ముద్దాయి పైన అంటే ఏదైతే అభియోగం మోపబాటు పైన అక్యూజుడ్ పైన కేసు నమోదైతే ఆ కేసులో ఉన్న సెక్షన్స్ సిఆర్పిసి సెక్షన్లలో ఏడు సంవత్సరాల కంటే తక్కువ శిక్షాకాలం ఉన్న శిక్షణలు ఉంటాయి ఏడు సంవత్సరాల కంటే ఎక్కువ శిక్షాకాలం ఉన్న శిక్షలు ఉంటాయి ఏడు సంవత్సరాల కంటే తక్కువ శిక్ష ఉండే శిక్షణలో ఒకవేళ అందులో బుక్ అయ్యి ఉంటే వాళ్ళకి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించాలనేది రూలు ఒకవేళ ఏడు సంవత్సరాల కంటే ఎక్కువ శిక్షాకాలం ఉన్న సెక్షన్ల ఆయన పైన మోపబడ్డ కేసులుంటే వాళ్ళకి జైలుకు పంపవచ్చు అరెస్ట్ చేయొచ్చు రిమాండ్ చేయొచ్చు అయితే ఈ ఫార్టీ వన్ ఏ నోటీస్ ఎప్పుడు వస్తుంది ఏడు సంవత్సరాల కంటే తక్కువ శిక్షాకాలం ఉన్న శిక్షణలకి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇస్తారు పోలీసు వాళ్ళు నోటీస్ ఇచ్చి వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపాలి ఇట్లాంటి విషయాలలో వన్స్ ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చాక వీళ్ళు కోర్టుకు పోయి ముందస్తు బెయిల్ కానీ యాంటిస్పేటరీ బెయిల్ తీసుకునే అవకాశం లేకుండా ఉంది గతంలో అని ఒక అపోహ ఉండేది ఇప్పుడు హైకోర్టు ఏం చేస్తుందంటే ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చినప్పటికీ ఆ నోటీస్ పైన కూడా హైకోర్టు పోయి యాంటస్పేటరీ బెయిల్ తెచ్చుకోవచ్చు ముందస్తు బెయిల్ అరెస్ట్ కాకుండా తెచ్చుకోవచ్చు ఎందుకంటే కొంతమంది పోలీసులు ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి కూడా అరెస్ట్ చేస్తాము అరెస్ట్ చేసి లోపల వేస్తున్నారు పరిస్థితి దాని నుంచి రక్షణ కల్పించి ఇది ఇది ఒక కొత్త విషయం బయటకు వచ్చింది ఎందుకంటే ఫార్టీ వన్ నోటీస్ ఇస్తే ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇస్తే ఇక కోర్టుకు పోయే అవకాశం ఉండదు అనేది కొంత అపోహ ఉంది ఆ అపోహ తొలగిస్తూ నిన్న కోర్టులో క్లియర్గా చెప్పారు ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చినప్పటికీ యాంటిసిపేటరీ బెయిల్ కోసం అక్యూజ్డ్ వెళ్ళొచ్చు అనేది కోర్టు చెప్పింది దానికి సంబంధించిన చూద్దాం ఏదైనా కేసులో విచారణ నిమిత్తం సిఆర్పిసి సెక్షన్ ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు ఇచ్చినప్పటికీ అరెస్టు గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ నిందితులు దాఖలు చేసే ముందస్తు బెయిల్ పిటిషన్కు కు విచారణార్హత ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చారు కాబట్టి అరెస్ట్ ఆందోళనతో దాఖలు చేసే ముందస్తు బెయిల్ పిటిషన్ను విచారించకుండా న్యాయస్థానాలు తప్పించుకోజాలని తేల్చి చెప్పింది పిసిసి అధ్యక్షురాలు వైఎస్ శర్మిల వైద్యురాలు డాక్టర్ నర్రెడ్డి సునీతాలను దూషించిన కేసులో నిందితుడిగా ఉన్న ఉదయ్ భూషణ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు అనుమతించింది అతనికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తల్లా ప్రగడ మల్లికార్జునరావు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు నకిలీ ఐడియను సృష్టించి వైఎస్ షర్మిల సున్నితాలను దూషిస్తూ పోస్టులు పెట్టారు టూ పెట్టారంటూ రవీందర్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు విశాఖపట్నం చెందిన ఉదయభూషణ్ అనే వ్యక్తిని ఈ కేసులో నిందితునిగా చేర్చారు విచారణ నిమిత్తం ఆధార్ కావాలంటే అతనికి సిఆర్పిసి సెక్షన్ ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు ఇచ్చారు దీంతో ఉదయ్భూషణ్ పోలీసులు తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని అందువల్ల తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ వ్యాధ్యంపై న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు విచారణ జరిపారు ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ను సహాయ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వ్యతిరేకించారు పార్టీ వన్ ఏ కింద నోటీస్ ఇచ్చామని తెలిపారు అలాంటప్పుడు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయాల్సిన అవసరం లేదని అన్నారు ఇలా దాఖలు చేసే పిటిషన్కి ఎంత మాత్రం అర్హత లేదని తెలిపారు పిటిషన్ తరపున న్యాయవాది ఉమేష్ వాదనలు వినిపిస్తూ ఉదయభూషణ్ పోలీసులు పులివెందులో తీసుకెళ్లి వేధింపులు గురి చేశారని తెలిపారు ఫిర్యాదుదారు పోలీస్ పిటిషనర్ గురించి ఆందోళన ఉన్నప్పుడు ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చినప్పటికీ ముందస్తు బెయిల్ పిటిషనర్ దాఖలు చేసుకోవచ్చునని రామప్ప కేసులో హై కర్ణాటక హైకోర్టు తీర్పిచ్చిందని ఆ తీర్పును పరిణామలో తీసుకున్న న్యాయమూర్తి పిటిషనర్ ఉదయ్ భూషణ్కు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసి ఉత్తర్వులు ఇచ్చారు ఇది కర్ణాటక హైకోర్టులో ఇదే విషయం పార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చాక కూడా కోర్టుకు ఆయన ముందస్తు బెయిల్ కోసం అక్కడ వచ్చింది దాన్ని రిఫర్ చేస్తూ ఈ ఏదైతే ఈ షర్మిల సునీత పైన అసభ్యంగా పెట్టినందుకు ప్రశాంత్ ఉదయ్ భూషణ్ అనే వ్యక్తిపైన విశాఖపట్నానికి సంబంధించిన వ్యక్తి పైన కేసు పెట్టి పులివెందర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయింది పార్టీ వన్ ఏ నోటీస్ ఇష్యూ చేయడం కోసం ఆ విశాఖపట్నం నుంచి పులివెందర్ తీసిపోయి వేధించారు కాబట్టి ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఆందోళన ఉంది కాబట్టి హైకోర్టులో పిటిషన్ వేస్తే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏదైతే ప్రభుత్వం తరఫున ఉన్న లాయరు దాన్ని వ్యతిరేకించారు పార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ రావడానికి పిటిషన్ వేయడానికి అర్హత లేదు ఆ పిటిషనే అనర్హత ఉంటుంది దాన్ని విచారణకు అర్హత లేదు అని చెప్పి ఆయన వ్యతిరేకిస్తే జడ్జు యువతలు ఏదైతే పిటిషనర్ యొక్క లాయరు చెప్పిన వాదనలకి అగ్రి అయ్యి రామప్ప కేసులో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుని రిఫర్ చేస్తూ ఆయనకి బెయిల్ ఇచ్చిన పరిస్థితి ఇది ఒక కొత్త వ్యవహారం బయటకు వచ్చింది అంటే ఫార్టీ వన్ నోటీసు ఇచ్చితే ముందస్తు బెయిల్కి పోకూడదని లేదు రాష్ట్రంలో ఎందుకంటే అక్యూజ్లు అర్థం చేసుకోవాలి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చినప్పటికీ ముందస్తు బెయిల్ తీసుకునే అవకాశం ఉందనేది కొత్తగా మనకు బయటకు వచ్చింది ఇది ఒక కొత్త హిస్టారికల్ జడ్జిమెంట్ కాబట్టి ఇది ఒకటి సాక్షి పేపర్కి సంబంధించి నెక్స్ట్ ప్రజాశక్తి చూద్దాం లైంగిక వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్య ఫ్యాకల్టీనే కారణమంటూ కుటుంబాల కుటుంబీకులకు మెసేజ్ కొమ్మాది చైతన్యలో ఘటన అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు విశాఖ నగరం శివారు కొమ్మాది వద్దగా చైతన్య ఇంజనీరింగ్ అండ్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థిని గురువారం అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడింది తమ కాలేజీ ఫ్యాకల్టీ లైంగిక లైంగిక వేధింపులే తన ఆత్మహత్య కారణమని ఆ విద్యార్థి తన కుటుంబీకులకు వాట్సాప్ మెసేజ్ పంపింది తన ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ కు పాల్పడంతో తీవ్ర మానసిక క్షోభ అనుభవించినట్టు అందులో పేర్కొంది ఈ ఆత్మహత్య ఘటన విశాఖను తీవ్ర దిగ్భాంతికి గురి చేసింది పోలీసులు అనుమానాస్పద కేసు నమోదు చేశారు దర్యాప్తు తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు విద్యార్థిని కుటుంబ సభ్యుల కథనం ప్రకారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెందిన పదహారేళ్ల విద్యార్థిని కొమ్మాదిలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ అండ్ పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి ఏడాది డిప్లొమా చదువుతుంది ఆమె ఆత్మహత్య చేసుకునే ముందు తన సెల్ ఫోన్ నుంచి వాట్సాప్ ద్వారా గురువారం రాత్రి తన తండ్రికి అక్కకు మెసేజ్ పంపింది నేను సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏమిటంటే ఈ కాలేజీలో సెక్సువల్ హెరాష్మెంట్ జరుగుతుంది నానా మరి ఫ్యాకల్టీకి చెప్పొచ్చు కదా అని మీరు అనొచ్చు కానీ ఆ ఫ్యాకల్టీ అందులో ఒకరు అని అంటే ఇంకేం చెప్పగలం అని చండాలంగా బిహేవ్ చేస్తున్నారు చాలా చండాలంగా బిహేవ్ చేస్తున్నారు స్టూడెంట్స్కి ఫ్యాకల్టీకి చెప్పాల్సింది పోయి ఆ ఫ్యాకల్టీ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేస్తుంటే ఇక ఎవరికి చెప్పాలి నా ఫొటోస్ కూడా తీసుకొని బెదిరిస్తున్నారు నాకు ఒక్కదానికే కాదు ఇంకా కాలేజీలో చాలామంది అమ్మాయిలు ఉన్నారు ఎవరికి చెప్పలేక అలా అని కాలేజీకి వెళ్ళలేక మధ్యలో నలిగిపోతున్నాము అని చెప్పి విద్యార్థి లైంగిక వేధింపులట ఇది కూడా ఫ్యాకల్టీ ఎంకరేజ్మెంట్ ఫ్యాకల్టీ కూడా లైంగిక వేధింపులు చేస్తున్నారు ఫ్యాకల్టీ ఎంకరేజ్ చేస్తున్నారు లైంగి లైంగిక వేధింపులు చేసే విద్యార్థులని అంటే ఎంత దారుణమైన పరిస్థితి విద్యాలయాలు ఆయి లేకపోతే మరి వాటిని విద్యాలయాల్లో విద్య చెప్పాల్సిన ఉపాధ్యాయులే గురువులే ఈ లైంగిక వేధింపులు వేధిస్తే ఆడపిల్లలు చదువుకోవాలి ఏ వ్యవస్థ ఎడిపోతుంది అనేది అంటే మనం పేరెంట్స్ కూడా అర్థం చేసుకోవాలి పేరెంట్స్ పిల్లల్ని చదువుకు పంపిస్తున్నాం చదువుతున్నా లేదా మార్కులు వస్తానే ఈ మార్కులు ఈ గొడవ మార్కులు గొడవ సీట్లు ఈ తప్ప అక్కడ పిల్లలకి ఏమి ఇబ్బందులు ఉన్నాయి ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి ఫ్యాకల్టీతోని కానీ తోటి విద్యార్థి విద్యార్థులతో కానీ ఎట్లాంటి అరాష్మెంట్స్ ఉన్నాయా ఇది ఎవడూ అడగట్లే పేరెంట్స్ కూడా స్వార్థం పెరిగిపోయింది మా వాడు చదవాలి మా పాప చదవాలి బాగా మార్కులు రావాలనేది తప్ప అక్కడ వాళ్ళు ఏం ఫేస్ అనేది ఇనే ఓపెక్ కానీ వాళ్ళకి ఇనే వాళ్ళకి చెప్పే స్వేచ్ఛ ఇట్లా పిల్లలు తల్లిదండ్రులతో స్వేచ్ఛగా మాట్లాడుకునే అవకాశం ఉండాలి స్వేచ్ఛగా వాళ్ళ కాలేజీలో జరిగే విషయాలను చెప్పే అవకాశం ఉండాలి అది చెప్పే స్వేచ్ఛను పేరెంట్స్ ఇవ్వాలి ఇచ్చినప్పుడు ఇట్లాంటివి ఏదన్నా బయటకు చెప్పుకుంటారు ముందు జాగ్రత్తగా అవసరమైతే పేరెంట్స్పై అక్కడ ఉన్న ఆ సమస్య పైన మాట్లాడే అవకాశం ఉంటుంది యాజమాన్యంతో ఎప్పుడైతే మీరు వాళ్ళు ఏదైనా సమస్య చెప్తుంటే షటప్ అని చెప్పి నువ్వు మార్కులు రావట్లేదు మార్కులు 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 అని పిల్లల మీద అరిచి కేకలు పెడితే ఇగో ఈ పరిస్థితులే ఉంటాయి కాబట్టి పేరెంట్స్ దయచేసి గమనించాలి చదువు చదువుతారు పిల్లలు ఎట్లా చదువుతారు ఇలా కాదు రేపు వస్తుంది మార్కులు వస్తాయి సీట్లు వస్తాయి కానీ ప్రాణం ఉండాలి ముందు భూమి మీద ప్రాణం ఉంటే కదా వాడు ప్రాణం ఉండే ఈ సూసైడ్లు ఈ కారణాలు అనేది కొంత తల్లిదండ్రుల యొక్క పాత్ర కూడా ఉండరు తల్లిదండ్రులు వాళ్ళ సమస్యలు నినరు సమస్యలు పట్టించుకోరు అక్కడ ఓన్లీ పోవాలి మెకానికల్గా ఒక యంత్రం లెక్క చదవాలి మార్కులు తెచ్చుకోవాలి సీట్లు కొట్టాలి ఇదే తల్లిదండ్రుల భావన కానీ అక్కడ వాళ్ళు ఏం ఫేస్ చేస్తారు కాలేజీలో చుట్టూ ఉన్న వాతావరణం ఎట్లా ఉంది వేధింపులు ఏమైనా ఉన్నాయా హరాస్మెంట్ ఏమైనా ఉందా అని ఎవడు అడగడం వాళ్ళు ఒకళ్ళు చెప్పడానికి సాహసం చేసినా ఆ మాటలు నేను ఓపిక వెళ్ళకూడదు ఏ చదువు గురించి చెప్పాలి మార్కుల గురించి చెప్పాలి తప్ప వేరే విషయాలు చెప్ప చెప్తే వినటానికి సుముఖంగా లేని పేరెంట్స్ ఉండటం వల్ల ఇట్లా జరుగుతుంది ఇది చాలా దురదృష్టం పాపం ఆ అమ్మాయి తండ్రికి మెసేజ్ పెట్టి అక్కకి మెసేజ్ పెట్టి ఇట్లా సూసైడ్ చేసుకునే పరిస్థితి సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తున్నారు దాన్ని చెబుదామంటే ఫ్యాకల్టీకి చెప్పొచ్చు కానీ మీరు అనొచ్చు కానీ అదే ఫ్యాకల్టీ అందులో ఉన్నారు ఈ హెరాస్మెంట్లో ఆ ఫ్యాకల్టీ కూడా ఉన్నప్పుడు నేను ఎవరికి చెప్పుకోవాలి నేను ఒక్కదాన్ని కాదు ఇది ఇంకా చాలామంది ఇట్లాంటి ఫేస్ చేస్తున్నారు చెప్పే ధైర్యం లేక నలిగిపోతున్న పరిస్థితి అని చెప్పింది కాబట్టి ఇట్లాంటి ముండా కొడుకుల్ని ఏం చేయాలంటే ఉరేయాల ఎవడైతే ఆ ఫ్యాకల్టీ ఉండో వాడిని ఉరేయాలా బహిరంగ ఊరేస్తే ఇంకోటి భయం ఉండదు బహిరంగంగా శిక్షేయ్యాలి ఎంత దారుణం ఎదిగిన బిడ్డ కళ్ళ ముందు మెసేజ్ పెట్టి చచ్చిపోతే ఆ తండ్రి ఆ తల్లి ఆవేదన ఎట్లుంటుంది అర్థం చేసుకోవాలి కాబట్టి పేరెంట్స్ అర్థం చేసుకోవాలి ఫ్యాకల్టీ అర్థం చేసుకోవాలి కాలేజీ యాజమాన్యాలు అర్థం చేసుకోవాలి మీరు కాలేజీ నడుపుతున్నాం అంటే నడుపుతున్నాం ఫీజులు వస్తున్నాయా ఇది కాదు ప్రైవేట్ కాలేజీలు కూడా తప్పనిసరిగా అజమాయిషి ఉండాలి ఎక్కడ ఏం జరుగుతుందో గుర్తించాలి సీసీ కెమెరాలు పెట్టాలి వేధింపులు ఏమైనా ఉంటే కంప్లైంట్ బాక్స్ పెట్టాలి చెప్పాలి కానీ ఎవడు ఎట్లాంటి వాడు తెలవని పరిస్థితుల్లో ఫ్యాకల్టీ అదే ప్రిన్సిపల్స్ అదే యాజమాన్యం అదే అయితే వేధింపులు చేస్తే ఎవరికి చెప్పుకోవాలి ఎవరి కోసం రావాలి ఏం ఉద్దరిస్తున్నట్టు సమాజం ఎడిపోతున్నట్టు ఏం సంస్కృతి నేర్పుతున్నట్టు ఏం చదువు నేర్పుతున్నట్టు అనేది అలా మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మారాలి మార్పు రావాలి ఇట్లాంటి వాళ్ళని శిక్షించాలి భయం ఉండాలి శిక్షిస్తే ఇంకోటి సీన్ రివర్స్ అయిందట ఏం సీను బతకడానికి పల్లెబాట పొమ్మంటున్న బస్తీలు మూడు సంవత్సరాల్లో ఐదున్నర కో ఐదు కోట్ల అరవై లక్షల మంది వెనక్కి కూటి కోసం కూలి కోసం పట్టణంలో బతుకుదామని తల్లి మాటలు చెవిన పెట్టక బయలుదేరిన బాటసారికి అంటూ మహాకవి శ్రీశ్రీ రాసిన కవిత గుర్తుకొద్దు గుర్తుంది కదా ఇప్పుడు సీన్ రివర్స్ అయింది పాలకులు విధానాల పుణ్యమాని బస్తీల బతుకుని ఇవ్వడం మానేశాయి దీంతో పొట్ట చేత పట్టుకుని పల్లెబాట పడుతున్న వారి సంఖ్య ఏటికేడాది పెరుగుతుంది మూడు సంవత్సరాల కాలంలో దేశవ్యాప్తంగా ఐదు కోట్ల అరవై లక్షల మంది పట్టణాల నుండి పల్లెలకు చేరారు ఉపాధి కోసం వ్యవసాయాన్ని ఆశ్రయించారు ఇది దేశ విభజన సమయంలో జరిగిన వలసల కన్నా ఎక్కువ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఐఎల్ఓ ఇటీవల విడుదల చేసిన ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ రెండు వేల ఇరవై నాలుగు విషయాన్ని ధృవీకరించింది ఐఎల్ఓతో పాటు ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ డెవలప్మెంట్ ఢిల్లీకి చెందిన ఎన్ఓ ఎన్జిఓ ఇండియన్ సొసైటీ ఆఫ్ లేబర్ ఎకనామిక్స్ కలిపి రెండు వేల ఇరవై ఇరవై రెండు కాలానికి ఈ నివేదిక రూపొందించాయి ఇది మొత్తానికి ఐదు కోట్ల అరవై లక్షల మంది పట్టణాల నుంచి పల్లెలకు పోతున్నట్ట జనరల్గా పల్లెల నుంచి పట్టణాలకు బతుకు తెరువు కోసం అంటే ఉపాధి దొరికిది కాబట్టి అని పోయేది ఈ కరోనా తర్వాత ఇప్పుడున్న సిచ్యువేషన్తోని పట్టణాల నుంచి పల్లెలకు పోయి వ్యవసాయ రంగం పైన ఆధారపడే పరిస్థితికి వచ్చింది ఐదు కోట్ల అరవై లక్షల మంది మొత్తానికి దేశంలో వెళ్ళారు అంటే పట్టణాల నుంచి పల్లెలకి ఎంత దుర్బరమైన పరిస్థితుల్లో పట్టణాల్లో ఉంది బతుకు కష్టమైన పరిస్థితి ఉపాధి కష్టమైన పరిస్థితి ఉన్నట్టు దేశ స్వతంత్ర సమయంలో దేశ విభజన సమయంలో కూడా ఇంత స్థాయిలో వలసలు దేశ విభజన సమయంలో అంటే అప్పట్లో అంత కరువు కాటకాలు ఇంత అభివృద్ధి లేదు ఇంత పనులు లేవు ఆ సమయంలో కూడా ఈ రేంజ్లో వలసలు లేవట ఐదు కోట్ల అరవై లక్షల మంది ఈ రెండు మూడు సంవత్సరాల్లో పట్టణాల నుంచి పల్లెలకి బస్తీల నుంచి పల్లెలకు పోతున్న పరిస్థితి అంటే పల్లెలలో ఏ పార్టీ వ్యవసాయ వనరులు ఉన్నాయి ఏ పార్టీ వ్యవసాయ ఉపాధి ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఎన్ఆర్ఈఎస్ ఏదైతే ఉందో ఉపాధి హామీ పథకాన్ని పగడబందిగా అమలు చేయాలి ప్రతి కార్డు హోల్డర్కి ఉపాధి చూపించాలి ఆ ఉపాధిలో కూడా కూలీ రేట్లు పెంచాలి ఉపాధి నాలుగు వందలు అన్నారు నాలుగు వందలు కాదు ఆరు వందలకు కూడా పెంచాలి అవసరం అయితే ఇట్లాంటి కూలీలు మరి పాపం పల్లెల్లో పట్టణాల నుంచి పల్లెలకు పోతే అక్కడ బతకడానికి ఏముంది ఆధారం పనులు దొరకకపోతే ఉపాధి హామీ దిక్కు కాబట్టి ఉపాధి హామీని పగడబందిగా అమలు చేయాలి ఉపాధిని అనేది గ్యారంటీ ఇవ్వాలి గ్యారంటీ ఉపాధిని తప్పనిసరిగా అమలు చేయాలి వాళ్ళకి బతకడానికి అవకాశం ఇవ్వాలి ఇది ఒక వార్తగా ప్రజాశక్తి పేపరు ఇచ్చింది నెక్స్ట్ ఈనాడు పేపర్ తిన్నా ఈనాడులో ఓ ఇది తెలంగాణ ఈనాడు అనుకుంటాను ఏపీ ఈనాడు చూద్దాం ఉన్నాడు ఊరుకో జగనాట అభివృద్ధి పనులు చేయరు ఎవరైనా చేస్తామని ముందుకొస్తే దాడులు ఇది రాష్ట్రంలో వైకాపా నాయకుల తీరు ఇది ఉన్నాడు అంటే ఊరుకో జగన్ అని ఈనాడు పత్రిక అంటే జగన్ని ఎట్లా చూపిస్తారు రౌడీ లేగా దొమ్మి లేగా ఏదో కత్తులు కటాలు పట్టుకొని కత్తులు కటాలు పట్టుకుంటే రెండు కోట్ల అరవై లక్షల మందికి రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు రెండు రెండు పాయింట్ ఏడు ఐదు లక్ష ఏడు ఐదు లక్షల కోట్ల రూపాయలు పేదల అకౌంట్లో వేసినా అని చెప్తుండే అకౌంట్ స్టేట్మెంట్ల సాక్ష్యం అని చెప్తుంది అక్కాచెల్లెములు మీరు నేను మంచి చేసానుకుంటున్నా ఓటు వేయండి అంటున్నాను మీరేం చెప్తున్న కత్తులు కటాలు పట్టుకొని జగన్ రౌడీ లేక వెళ్తాడు అని మీరు చెప్పి ఊరికొక జగన్ ఉండని చెప్తుండు ఊరికొక జగన్ ఉన్నాక నిజంగానే రౌడీ దర్బార్ నడుస్తున్నప్పుడు రౌడీ రాజ్యం నడుస్తున్నప్పుడు మీరు చెప్తున్న విధ్వంసకర పరిపాలన నడుస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు ఈజీ గెలవాలా ఉట్టి క్యాండిడేట్లు పెట్టి ఇంట్లో కూర్చుంటేకి వెళ్ళాలి అంత దౌర్జన్యం ఎట్లా అంత ఆస్తులను గుంజుకొని అంత దొమ్మిలు దోపిడీలు జరిగితే జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఈ అరాచకం ఎందుకు ఈ బాధ ఎందుకు తిట్టిన బీజేపీని మోసే కార్యక్రమం ఎందుకు ఆ కర్మ ఎందుకు పట్టింది చంద్రబాబు నాయుడికి అనేది ఈనాడు పత్రిక అర్థం చేసుకోవాలి ఆ కర్మ ఎందుకు పట్టింది అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజల గుండెల్లో నాటకపోయిండు ఆ ప్రజల గుండెల్లో నాటకపోయిన వ్యక్తిని బయటికి తీయాలంటే ప్రజల గుండెల్లో నుంచి బీజేపీ అనే ఒక ఆయుధాన్ని పెట్టుకోవాలి కేంద్రంలో గవర్నమెంట్ ఉంది కేసుల నుంచి తప్పించుకోవాలి ఏదో ఒక రకంగా నాలుగు పార్టీలు గెలిచిన కాబట్టి గెలుస్తామనే ఒక ఊపు ఒక వేవు తీసుకురావాలనే ఒక ప్రయత్నం తప్ప నిజంగానే జగన్మోహన్ రెడ్డి రౌడీ దర్బారు రక్త చరిత్ర ఇవన్నీ ఉంటే మీరనే రక్త చరిత్రలు మీరనే విద్వాంసాలు మీరనే సైకో పరిపాలన ఉంటే ప్రజలే స్వచ్ఛందంగా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు నువ్వు రా నువ్వు క్యాండిడేట్లు పెట్టి మేము ఓట్లేస్తాం మేము జగన్ ఇంటికి పంపిస్తాం అని చెప్పాలి కానీ అట్ట చెప్పట్లే కాబట్టే మీరు తిట్టిన బీజేపీని మోసే కార్యక్రమం తిట్టిన బీజేపీని పొడే కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేస్తాడు అది కానిపట్లే ఊరుకో జగన్ అట ఊరుకో జగన్ ఉండి మంచి చేస్తానట లేక ఊరికో జగన్ ఉండే రాష్ట్రానికి ఒక జగన్ ఉంటేనే ప్రజలు ఇవాళ బ్రహ్మరథం పడుతున్నారు ఎక్కడికి పోయినా మరి ఊరికో జగన్ ఉంటే ఊర్లలో కూడా బ్రహ్మరథం పడరు పడతారు అన్నట్టే కదా దాని అర్థం ఇది ఒక వార్తగా ఇచ్చింది ఈనాడు పేపరు నెక్స్ట్ మా అభ్యర్థులు పేదోళ్ళు పలువురు ఆర్థిక పలువురు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేన సీఎం ఆ వ్యాఖ్యలపై పలువురు విస్మయం ఎందుకు విస్మయం చేస్తారు మా అభ్యర్థులు పేదోళ్ళు అన్నాడు ఒక టిప్పర్ డ్రైవర్ పేదోడు కాదా ఉపాధి ఆమె కూలి పేదోడు కాదా తిరుపతిరావు అని ఏదైతే మైలవరం నుంచి ఒక రైతుకి ఇచ్చారు ఇంకొక అహ్మద్ అని సలీం అహ్మద్ అనుకుంటా ఒక నెల్లూరు దగ్గర ఒక ఒక సామానుడికి ఇచ్చారు వీళ్ళు సామాన్యుడు ఎందుకు విస్మయం మీకు విస్మయం అవుతుంది ఈనాడు పత్రిక కానీ ఆంధ్రజ్యోతి పత్రిక కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం సంబంధించిన కొంతమంది నాయకులు అందరికి కాదు విస్మయం వ్యక్తం అయింది ఎందుకంటే పేదవాళ్ళకి టికెట్ ఇచ్చిందని ఒక్కన చూపిన మత్స్సుకి ఒక్కన తెలుగుదేశం పార్టీలో నూట నలభై నాలుగు మంది ఎమ్మెల్యే అభ్యర్థిలో పదిహేడు మంది ఎంపీ అభ్యర్థులు ఒక సామాన్యుడు ఉన్నడు కూర్చోటానికి ఇంట్లో కుర్చీ వేయలేని పరిస్థితిలో ఉన్నడు ఎవరైనా అతితో వస్తే ఇంట్లో కుర్చీ వేయలేని పరిస్థితిలో ఉన్న ఒక అభ్యర్థిని మీరు పెట్టారా అంటే చెప్పగలుగుతారా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిండి అనేది ఇలా ఏపీలో ప్రజలు చర్చించుకోవాలి కాబట్టి మీకు ఆ వ్యాఖ్యలపై పలువురు విస్మయం అంటే పలువురు ఎందుకు విస్మయం వ్యక్తం చేస్తారు ఆడు ఉన్నదే కదా కనపడుతుందిగా ఇది ఒక వార్త వైసీపీ ఆరోపణలపై స్పష్టమైన ఆధారాలు ఉన్నాయట వైసీపీ ఆరోపణలకు స్పష్టమైన ఉన్నాయని చెప్తుండు ఇది ఈనాడు పేపర్కి సంబంధించి ముందస్తు బెయిల్ పెట్టించినపై ఫార్టీ వన్ ఏ నోటీసు విచారణార్హతమైన ఇచ్చిండు ఇది ఈనాడుకు సంబంధించి నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది అది చూద్దాం ఇంకొక వార్త రాజకీయం అంటే ప్రజాసేవాన్ని చాటిన తెలు తెలుగుదేశం పార్టీ అనట రాజకీయం అంటే అట ఇది వైకాపా కాదు ప్రజలకు సేవ వైకాపాకు కాదు ప్రజలకు సేవ చేయండి అంటే అధికారులు అంటే ఎర్ర అచ్చెమ్ నాయుడు వైకాపాకు కాదు మీరు చేప చేయాల్సింది ప్రజలకు చేయండి అని చెప్పి ఆయన చెప్తుండట మరిది ఎక్కడనో అది ఇది ఈనాడు పేపర్కి సంబంధించి డిజిటల్ అంతరాలను తొలగించాలని నరేంద్ర మోదీ చెప్తున్న ఒక వార్తను కూడా ఇచ్చింది నరేంద్ర మోదీకి సంబంధించి ఇది ఈనాడు పేపరు నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతిలో రద్దులు గుద్దులు కేసులు కూల్చివేతలట విధ్వంసక జగన్ వైసీపీ తుక్కు తుక్కు కావడం ఖాయమని చంద్రబాబు నాయుడు చెప్తుండు ఇది ఒక వార్తగా ఇచ్చారు ఇంకోటి అబద్ధాలతో సిద్ధమంట తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశామని జగన్ గొప్పలు హెవోదార్ రైల్వే జాను స్టీల్ ఫ్యాక్టరీ స్టీల్ ప్లాంట్ ఏవి సంపూర్ణ మద్యపాన నిషేధం ఏది ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల సిపిఎస్ రద్దు ఎక్కడ అతిగతి లేని పోలవరం ప్రాజెక్టు కీలక హామీలపై సీఎం మౌనం వివేకా మళ్ళీ మళ్లీ డ్రామా సొంతగడపైనే బస్సు యాత్రకు జనం నుంచి స్పందన కరువు అని వీళ్ళకి కనపడింది అంటే ఆంధ్రజ్యోతికి చంద్రబాబు నాయుడుకి ఈనాడికి అసలు ఆడొచ్చిన జనం జనములకు కనపడరు వచ్చిన స్పందన స్పందనలకు కనపడదు హోదా గురించి రైల్వే జోన్ గురించి స్టీల్ ప్లాంట్ గురించి ఏవి అంటుండ్రు ఈ హోదా ఇయ్యం ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ స్టీల్ ప్లాంట్ ఇవ్వండి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసేదోరు బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అదే విధంగా పోలవరం నిర్మించే దాంట్లో రైల్వే జోన్ నిర్మించే దాంట్లో నిర్లక్ష్యం చేసింది ఎవరు పోలవరానికి నిధులు ఇవ్వడం నిర్లక్ష్యం చేసినవరు బీజేపీ పార్టీ ఎన్డీఏ పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ అదే పార్టీతోనే కదా నువ్వు పొత్తు పెట్టుకుంది ఇదే హోదా పైన ప్రజలు నిలదేస్తారు ఇప్పుడు ఏ హోదా కోసం నువ్వు బయటకు వచ్చినవో ఎన్డీఏ ప్రభుత్వం నుంచి ఆ హోదా వచ్చిందా ఎందుకు పొత్తు పెట్టుకున్నావు అంటే చెప్పే పరిస్థితి లేదు ఏ పోలవరం కోసం నువ్వు బయటకు వచ్చినవు విమర్శించినవు ఆ పోలవరం వచ్చిందా అంటే నువ్వు చెప్పే పరిస్థితి లేదు ఏ స్టీల్ ఫ్యాక్టరీ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ పైన గత రెండు మూడు సంవత్సరాలకు ఉద్యమం నడుస్తుంది రోజు కూడా మద్దతు తీయలే బీజేపీ పార్టీని విమర్శించే సాహసం చేయాలి అదే బీజేపీ పార్టీతో పెట్టుకుని మళ్ళీ దానిపైన నువ్వు జగన్మోహన్ రెడ్డి అడితే ప్రజలు అర్థం చేసుకోవాలా ఇది ఏటా జాబ్ క్యాలెండరు అన్నాడు ఏమైంది అనేది కూడా ఒకటి అడుగుతుండు మరి ఏటా జాబ్ క్యాలెండరు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉన్నప్పుడు ఇచ్చిండా అనేది చూడాలి ఇంకోటి గురువే వేధిస్తే ఇంకొకరు చెప్పుకోవాలి నాన్న అని చెప్పి హాస్టల్లో ఒక అమ్మాయి చనిపోయిన దాని గురించి ఇందాక మనం వార్త దగినాము ఇది ఒక వార్త ఆంధ్రజ్యోతికి సంబంధించి సామాజిక విప్లవానికి టీడీపీ నాంది టీడీపీ ఆవిర్భావ దినోత్సవంలో చెప్పింది సామాజిక విప్లవానికి నాంది కాబట్టే తెలుగుదేశం పార్టీ బీసీలకు ముప్పై నాలుగు సీట్లు ఇచ్చి ఓసీలకు డెబ్బై ఎనిమిది సీట్లు ఇచ్చింది అది సామాజిక విప్లవం ఫార్వర్డ్ క్యాస్టల్కి డెబ్బై ఎనిమిది సీట్లు ఇచ్చి అందులో ఖమ్మ సామాజిక వర్గానికి మెజార్టీ సీట్లు ఇచ్చి ముప్పై నాలుగు సీట్లు వేళకిచ్చి అంటే మరి ఏమి సామాజిక న్యాయం సగానికి పైగా జనాభా ఉన్న బీసీలకేమో టికెట్లు అరశా పావు శాతం ఇతీవి సగానిక అసలు పావుల వంతు పది పైసల వంతు లేని జనాభాకేమో డెబ్బై ఎనిమిది సీట్లు సగానికంటే ఎక్కువ సీట్లు ఇచ్చి ఏది సామాజిక న్యాయం ఏది సామాజిక న్యాయం విప్లవం సామాజిక విప్లవం జనం అర్థం చేసుకోవాలి జనం అర్థం చేసుకుంటున్నారు ఇది నిన్న టీడీపీ ఆవిర్భావ దినోత్సవంలో అక్కడ నాయకులు చెప్తున్నారు దానికి సంబంధించిన ఒక వార్తని ఇచ్చారు ఇది డిఎస్సి అవినీతిపై ఎనిమిది లక్షల దరఖాస్తులు వచ్చినాయట ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి టీడీపీలో టిక్కెట్ల సిచ్చు ప్రభాకర్ చౌదరి జితేంద్ర గౌడ్ వర్గీయుల ఆందోళన పార్టీ పదలకు నాగార్జున రాజీనామా టికెట్ కోసం కుటుంబంతో సహా రోడ్డెక్కిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి ఇది టీడీపీ పై టీడీపీలో టికెట్ల కోసం సిచ్చు పడిందట టికెట్లు కోసం రోడ్డెక్కారు అనంతపురం జిల్లా కార్యాలయం టీడీపీ కార్యాలయం వద్ద సామాగ్రిని దహనం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గీయులు తూర్పుగోదావరి జిల్లా మహేంద్రవాడ గ్రామంలో తల్లిని రిక్షాల కూర్చోబెట్టుకుని కుటుంబంతో సహా పర్యటిస్తున్న మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అట పాపం ఆ టికెట్ బీజేపీ కేటాయించారు ఆయన తల్లిని రిక్షాల గుచుకుపెట్టుకుని కుటుంబ సభ్యులతో సహా పూలదానలు వేసుకొని ఆయన నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇది టీడీపీలో టికెట్ల పరిస్థితి టికెట్ల లొల్లి ఆ లొల్లి నడుస్తున్నారు దానికి సంబంధించిన ఒక వార్త ఆంధ్రజ్యోతి పేపర్లు ఇది ఇది చిత్రం ఆంధ్రజ్యోతి పేపర్లో టీడీపీ టికెట్ లొల్లి అంటే ఇది ఒక హిస్టారికల్ స్టేట్మెంట్ అనమాట మామూలుగా ఇయ్యరు వాళ్ళు ఆంధ్రజ్యోతిలో తెలుగుదేశం పార్టీలో గొడవ అయితే వేరే పార్టీలు అయితే ఇస్తారు తప్ప తెలుగుదేశం పార్టీలో గొడవ అయినా కానీ మెచ్చుకున్నారు పొగుడుకున్నారు మంచిగా ఉంది అని చెప్తారు తప్ప మొట్టమొదటిసారి వార్త రాశారు మరి ఎందుకు రాశారు అంటే అక్కడ బీజేపీ టికెట్ కేటాయించారు కాబట్టి ఆ టికెట్కి ఎసరబెట్టే కార్యక్రమం అక్కడ ఆయన నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని ఇండిపెండెంట్గా వేయించి తెలుగుదేశం పార్టీ ప్రోత్సహించే పరిస్థితి దీన్ని బట్టి అర్థమవుతుంది మనకి ఎందుకంటే వాళ్ళు వాస్తవంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉండి ఉంటే అట్లా వేయరు అక్కడ బీజేపీ పార్టీ కేటాయించారు కాబట్టి బీజేపీ పార్టీ అభ్యర్థిని బకరా చేయడం కోసం ఈయన ఇగో ఇట్లా నిరసన చేసిన కాబట్టి అభ్యర్థిగా వేసుకో అని చెప్పి ఆయన్ని పక్క నుంచి సైట్ ట్రాక్ చేసి అసలు క్యాండిడేట్ని వీళ్ళు బయటపడే పరిస్థితి కనపడుతుంది మనకి దీన్ని బట్టి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అది ఇది ఒక వార్త ఆంధ్ర జ్యోతి పేపర్లో ఇచ్చింది ఇది ఈరోజు ఏపీలో వార్తా పత్రికలు వచ్చిన వార్తల సంబంధించిన విషయం రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ